నమో వేదాత్మకాయ వేంకటేశాయ. మైథిలీకూచభూషణామల నీలమౌక్తికమీశ్వరం రావణానుజపాలనం రఘుభుంగవం మమ దైవతం నాగరీవ నితాననాంబుజబోధనీయకళేవరం సూర్యవంశ వివర్ధనం ప్రణమామి రాఘవకుంజరం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో మహాభారతంలోని తీర్థయాత్ర పర్వ అనేటటువంటి పర్వని అరణ్య పర్వలోని ఒక ఉపపర్వగా ప్రసిద్ధికెక్కినటువంటి పుణ్యప్రదమైనటువంటి పర్వని మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఎన్నో తీర్థముల మహాత్మ్యాన్ని వింటూ ఉన్నాం. ఈనాటి పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పాన్ని ఆచరించుకుందాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ, గణానాం పతకే నమః. భక్తి ప్రియాయ దేవేశ, భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం, నిర్దోషం గుణసాగరం, అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం, సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం, సత్యసంధం పరాజనం, శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి పంచాశీతితమోధ్యాయాంతర్గత శ్లోకపారాజనం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భీష్మశ్చ కురుశార్దూల శాస్త్రతత్వార్థదర్శివాన్ పులస్త్యవచనాచ్చైవ పృథివీం పరిచక్రమే ఏవమేషా మహాభాగ ప్రతిష్టానే ప్రతిష్ఠిత తీర్థయాత్రా మహాపుణ్య సర్వపాప ప్రమోచనీ. నిన్న ఏవముక్త్వా అభ్యనుజ్ఞాయ పులస్త్యో భగవాన్ ఋషి ప్రీత ప్రీతేన మనస తత్రైవాంతరధీయత అంటూ పులస్త్య మహర్షి ఇన్ని విశిష్టములైన తీర్థముల యొక్క మహాత్మ్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్న భీష్మాచార్యుల వారికి తెలియజేసి, ఆ పైన నాయన సంతృప్తి చెందావా, నువ్వు ఏమేమి తెలుసుకోవాలని అనుకున్నావో అవన్నీ నీకు తెలిసినయా, ఇక నువ్వు కార్యోన్ముఖుడివి అవుతావు కదా అంటూ ఇలాంటి మాటలన్నీ మాట్లాడి, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అభ్యనుజ్ఞాయ ఆయన దగ్గర నుంచి
అనుమతి తీసుకుని సంతుష్టుడై ప్రీత ప్రీతేన మనస అంటే ప్రసన్నమైనటువంటి చిత్తంతో అక్కడే అంతర్ధానమైపోయారు అని చెప్పుకున్నాం. అలా పులస్త్య మహర్షి అంతర్ధానమైన తర్వాత భీష్మాచార్యుల వారు అక్కడే ఉండి తన తపస్సునంతా కూడా పూర్తి చేసుకుని ఆ పైన భీష్మశ్చ కురుశార్దూల శాస్త్రతత్వార్థ దర్శివాన్. ఈ భీష్మాచార్యుల వారు శాస్త్రముల యొక్క తత్వాన్ని బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఆ తత్వార్థం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకున్నటువంటి వాడు. అందువల్ల ఈ తీర్థయాత్ర ఈ విధంగా చేయాలి, ఇక్కడ ఈ విధమైనటువంటి ధర్మములతో ఉండాలి, ఇగో ఈ క్షేత్రానికి వెళ్ళినప్పుడు క్షేత్రాధిష్టాన దేవతని ఈ విధంగా నేను పూజించాలి అంటూ ఏవేవైతే నియమములు ఉన్నాయో ఆ నియమములన్నింటినీ తెలుసుకుని ఆ పైన పులస్త్య మహర్షి వచనానుసారంగా పృథివీం పరిచక్రమే అన్నారు. అంటే మొత్తం భూమినంతా కూడా ఆయన చుట్టి వచ్చాడట, అన్ని చోట్ల ఉన్నటువంటి తీర్థములని. ఇప్పుడు మనం ఇన్ని రోజులు చెప్పుకున్నటువంటి తీర్థములు ఏవేవైతే ఉన్నాయో పులస్త్య మహర్షి చెప్పినటువంటివి, ఆ అన్ని తీర్థముల దగ్గరికి వెళ్ళి అక్కడ నియమంతో ఆ విధ్యుక్త ధర్మములన్నింటినీ కూడా ఆచరించి పునీతుడై వచ్చాడు అని నారద మహర్షి ఇప్పుడు ధర్మరాజుకు చెప్తూ ఉన్నారు. అలా చెప్పి ఏవమేషా మహాభాగ ప్రతిష్టానే ప్రతిష్ఠిత, ప్రతిష్టానపురంలో ఉన్నటువంటి అంటే ప్రయాగ, ఆ ప్రయాగ సమస్త పాపాలని కూడా దూరం చేసేటటువంటి పుణ్యస్థలము అని చెప్పి మహాపుణ్యప్రదము కూడా అయినందువలన లోకములో అది సుప్రతిష్ఠితం అయ్యింది అని చెప్పారు. ప్రయాగ మహాత్మ్యం అనేది చాలా గొప్పది అని కూడా చెప్పారు. ఆ పైన అనేన విధినా యస్తు పృథివీం సంచరిష్యది అశ్వమేధ శతస్యాగ్ర్యం ఫలం ప్రేత్య సభోక్ష్యతి తతశ్చాష్టగుణం పార్థ ప్రప్రాప్యసే ధర్మముత్తమం భీష్మకురూణాం ప్రవర యథా పూర్వమవాప్తవాన్ నేతాచ త్వం ఋషీన్ యస్మాత్ తేన తేష్టగుణం ఫలం రక్షోగణ వికీర్ణాని తీర్థాన్యేతాని భారత నగతాని మనుష్యేంద్రై త్వామృతే కురునందన. ఇక అంటూ ఉన్నారు అనేన విధినా యస్తు పృథివీం సంచరిష్యతి. ఇప్పుడు ఏదైతే పులస్త్య మహర్షి భీష్ముల వారికి చెప్పారో ఆ విధానం ఏదైతే ఉన్నదో, ఒక తీర్థంలో 3 రోజులు, ఒక తీర్థంలో 12 రోజులు, ఒక తీర్థంలో 4 రోజులు అక్కడే ఉంటూ ఆ దేవతారాధన చేస్తూ పితృదేవతలని కూడా ఆరాధిస్తూ లఘ్వాహారి అయి కొన్ని చోట్ల ఉపవాసంతో కొన్ని చోట్ల ఇలా ఈ నియమాలన్నింటినీ కూడా అనుసరిస్తూ ఎవరైతే తీర్థయాత్రను సాగిస్తారో భూమి అంతా కూడా తిరుగుతారో. ఎందుకనంటే భూభాగానికి ఉండేటటువంటి అన్ని వేపుల ఏ ప్రదేశములైతే ఉన్నాయో ఆ ప్రదేశాల్లో ఉండేటటువంటి పుణ్యతీర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని పుణ్యతీర్థములని గురించి ఇక్కడ పులస్త్య వారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం విన్నటువంటి ఈ తీర్థములని అన్నిటినీ కూడా సందర్శించాలి అని అంటే భూమిని మొత్తాన్ని కూడా ప్రదక్షిణ చేయవలసిందే. అలా భూప్రదక్షిణ ఎవరెవరైతే చేస్తారో అటువంటి వాడు అశ్వమేధ శతస్యాగ్ర్యం 100 అశ్వమేధములను చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అటువంటి అశ్వమేధ యాగ ఫలాన్ని పొందినటువంటి వాడే కాక ఫలం ప్రేత్య సభోక్ష్యతి. ప్రేత్య అంటే మృత్వా అనర్థం, మరణించిన తరువాత ఫలం సహా భోక్ష్యతి, అతను ఆ ఫలాన్ని మొత్తాన్ని కూడా పొందుతూ ఉన్నాడు. అంటే ఈ అశ్వమేధ యాగములు, ఒక అశ్వమేధ యాగంతోనే ఎంతో పుణ్యం కలుగుతూ ఉన్నది, 100 అశ్వమేధ యాగ ఫలం ఏదైతే ఉన్నదో ఆ ఫలాన్ని అతను ఆ పైన శాశ్వత స్వర్గలోకావాసము, బ్రహ్మలోకావాసము, లేక ఇంద్రలోకావాసము ఇత్యాది రూపముగా ఆ ఫలాన్ని మొత్తాన్ని అతను అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్తూ, ఇక తతశ్చాష్టగుణం పార్థ ప్రాప్స్యసే. భీష్మాచార్యుల వారు ఇవన్నీ తిరిగారు,
ఆయన అంత పుణ్యాన్ని పొందారు. అయితే నీవు భీష్ముడు ఇలా తీర్థయాత్ర చేసి సంపాదించినటువంటి పుణ్యం కంటే అష్టగుణం ప్రాప్స్యసే, 8 రెట్లు ఎక్కువగా నువ్వు ఫలాన్ని పొందుతూ ఉంటావు ఈ తీర్థయాత్ర చేయడం వలన. పైగా ఉత్తమ ధర్మాచరణ చేసినటువంటి ఫలితంగా నీకు విశిష్టమైనటువంటి ఫలం కలుగుతుంది అన్నారు. ఏమిటి 8 రెట్లు ఎక్కువగా ఈయనకెందుకు కలుగుతోంది? భీష్ముల వారు అన్ని తీర్థముల దగ్గరికి వెళ్ళి వచ్చారు, ఆయనకి ఫలం కలిగింది. ఈ ధర్మరాజు ఇప్పుడు బయలుదేరి వెళ్ళి ఆయన తీర్థయాత్ర చేస్తే 8 రెట్లు ఎక్కువగా ఫలం వస్తుంది అన్నారు. కారణం ఏమిటి అంటే, నేతాచ త్వమృషీన్ యస్మాత్ తేన తేష్టగుణం ఫలం. నీవు ఈ ఋషులందరికీ కూడా ఇప్పుడు నేత అయి ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉంటే ఋషులు అక్కడ ఉంటున్నారు, నీతో పాటే వాళ్ళు కూడా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. కావున ఇప్పుడు నీవు వీళ్ళందరినీ తీసుకుని తీర్థయాత్ర చేయిస్తే, నువ్వు చేస్తూ వాళ్ళతో చేయిస్తూ ఉండడం వలన నీకు 8 రెట్లు ఎక్కువగా ఫలం వస్తుందయ్యా. భీష్ముడు ఒక్కడే వెళ్ళొచ్చాడు, నీవు మరుగు వీళ్ళందరితో వెళ్ళడం వల్ల 8 రెట్లు ఎక్కువగా ఫలం వస్తుంది. అలాగే ఇంకొక అర్థం కూడా చెప్పుకోవాలి అంటే, స్వధర్మాచరణ చేస్తూ ఉన్నావు కాబట్టి తద్వారా కూడా నీకు 8 రెట్లు ఎక్కువగా ఫలం వస్తూ ఉన్నది అని చెప్పి చెప్పారు. చెప్పి ఇక ఈ తీర్థాలన్నింటిలో కూడా రాక్షసగణం అనేటువంటిది వ్యాపించి ఉంటుంది. ఏం చేస్తుంది ఈ రాక్షసగణం అంటే, ఆ తీర్థానికి వెళ్ళి ఎత్కించిన పుణ్యాన్ని సముపార్జించుకుందామని చెప్పి ఏదైనా తపస్సో యజ్ఞమో దానమో హోమమో చేద్దామని కూర్చుంటుంటే ఈ రాక్షసగణం వచ్చి అడ్డుపడి అది ఆ గణమంతా కూడా ధర్మాన్ని ఆచరించడానికి అవకాశం లేని పరిస్థితిని కల్పిస్తుంది. అప్పుడు అంత దూరం వెళ్ళి అక్కడ ఏదో పుణ్యాన్ని సముపార్జించుకుందామని ధర్మకార్యం ఆరంభిస్తూ ఉంటే ఈ రాక్షసగణం వల్ల ఆ ధర్మకార్యం చెడిపోతుంది. కానీ ఈ రాక్షసగణాన్ని ఎదుర్కొంటూ ఈ అన్ని పుణ్యతీర్థాలని కూడా ఇప్పుడు ఎవరైనా తిరగగలిగేటటువంటి వారు ఉన్నారా అంటే, త్వామృతే, నువ్వు తప్ప వేరొకళ్ళు లేరు. కాబట్టి ఈ తీర్థయాత్రని నీవే చెయ్యవలసినటువంటిది, నువ్వు తప్పకుండా చెయ్యాలి అని చెప్పి ఇక ఆ పైన అంటున్నారు. ఇదం దేవర్షి చరితం సర్వతీర్థాభిసంవృతం యః పఠేత్ కళ్యముత్థాయ సర్వపాపైః ప్రముచ్యతే. ఋషిముఖ్యా సదా యత్ర వాల్మీకిస్త్వథ కశ్యపః ఆత్రేయః కుండ జఠరః విశ్వామిత్రోథ గౌతమః అసితో దేవలశ్చైవ మార్కండేయోథ గాలవః భరద్వాజో వసిష్ఠశ్చ మునిరుద్దాలకస్తథ శౌనకస్సః పుత్రేణ వ్యాసశ్చతపతాంబరః దుర్వాసాశ్చ మునిశ్రేష్ఠః జాబాలిశ్చ మహాతపాః ఏతే ఋషివరాః సర్వే త్వత్ప్రతీక్షాస్తపోధనాః ఏభిః సహ మహారాజ తీర్థాన్యేతాన్యనువ్రజ. ధర్మరాజ పులస్త్య మహర్షి ఏ తీర్థక్షేత్రముల యొక్క మహాత్మ్యాన్నైతే సుదీర్ఘంగా భీష్ముల వారికి వినిపించారో ఆ తీర్థయాత్రల యొక్క వైశిష్ట్యాన్ని, ఆయా తీర్థముల యొక్క పుణ్యాన్ని ప్రతిరోజు కూడా ఎవరైతే కళ్యముత్థాయ, కళ్యము అంటే ప్రాతఃకాలము అని అర్థం, ఉదయాన్నే లేచి ఎవరైతే ఈ మొత్తాన్ని చరిత్రని సంపూర్ణంగా శ్రద్ధగా వింటారో, ఎవరైతే పఠిస్తారో ఒక్కొక్క తీర్థం యొక్క మహాత్మ్యాన్ని, ఆ తీర్థ వైశిష్ట్యాన్ని, ఆ తీర్థనామాన్ని, ఆ తీర్థంలో చేయాల్సినటువంటి పనులని ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో అటువంటి వారి పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనందరికీ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఇంతటి భాగ్యం పట్టింది. అన్ని తీర్థయాత్రల వైశిష్ట్యములని తెలుసుకున్నాం, అన్ని తీర్థముల యొక్క పుణ్యాన్ని తెలుసుకున్నాం, ఆ తీర్థంలో చేయాల్సినటువంటి విధులని తెలుసుకున్నాం. తద్వారా పాపము అనేటటువంటిది ఆ విన్నటువంటి వారికి పూర్తిగా తొలగిపోతుంది, వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు. అంత వైశిష్ట్యం ఈ యొక్క ఈ దేవర్షి చరితంలో, అంటే
దేవర్షి అని అంటే మహానుభావుడు అయినటువంటి పులస్త్య మహర్షి, ఆయన చెప్పినటువంటి చరిత్ర కాబట్టి ఇదంతా, ఆ చరిత్రలో అంత వైశిష్ట్యం ఉన్నదయ్యా అని ఈ తీర్థయాత్రా పర్వలో మనం చెప్పుకున్నటువంటి తీర్థ క్షేత్రముల యొక్క ఫలశ్రవణాన్ని కూడా, వాటిని వినడం వల్ల వచ్చేటటువంటి పుణ్యాన్ని కూడా చక్కగా నారదుల వారు ధర్మరాజుకు వినిపించారు. ఆ పైన అంటున్నారు, ఋషిముఖ్యా సదా యత్ర, ధర్మరాజా ఇక నువ్వు తీర్థయాత్రలకి బయలుదేరి వెళ్ళవలసింది, నువ్వే చేయదగినటువంటి వాడివి కాబట్టి ఇది చేయడం వల్ల పుణ్యం కూడా వస్తోంది కాబట్టి నువ్వు చెయ్యాలి. నిన్ను కలుసుకోవడం కోసం ఆయా తీర్థముల దగ్గర కొంతమంది మహానుభావులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు అంటే వాల్మీకి మహర్షి, కశ్యపుడు, ఆత్రేయుడు, కుండ జఠరుడు, భరద్వాజుడు, వశిష్ఠుడు, ఉద్దాలకుడు, శౌనకుడు, అలాగే తన పుత్రుడితో కలిసి ఉన్నటువంటి వ్యాసుడు, దుర్వాసుడు, జాబాలి, ఈ మహానుభావులు అందరూ కూడా మహాతపస్విలు. వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వీరందరితోటి నువ్వు తీర్థయాత్ర కొనసాగించు. అలా కొనసాగిస్తూ ఉంటే ఆయా తీర్థంలో వీళ్ళందరితోటి కూడా నువ్వు కలిసి ఉండి ధర్మాన్ని ఆచరించడం వల్ల 8 రెట్లు ఎక్కువ ఫలం నీకు కూడా కలుగుతూ ఉన్నది అని చెప్పారు. ఆ పైన ఏషతే లోమ సోనామ మహర్షిరమిత్యుతి సమేష్యతి మహారాజ తేన సార్ధమనువ్రజ మయాపి సహ ధర్మజ్ఞ తీర్థాన్యేతాన్యనుక్రమాత్ ప్రాప్స్యసే మహతీం కీర్తిం యథా రాజా మహాభిష యథా యయాతిర్ధర్మాత్మా యథా రాజా పురూరవాః తథా త్వం రాజశార్దూల స్వేన ధర్మేణ శోభసే యథా భగీరథో రాజా యథా రామశ్చ విశ్రుతః తథా త్వం సర్వరాజభ్యః భ్రాజసే రశ్మివానివ. ఇక ధర్మరాజా, నువ్వు తీర్థయాత్ర కొనసాగించేటప్పుడు ఇగో ఈ లోమశ మహర్షి ఉన్నారే, ఈయన నీతో పాటుగా వస్తాడు, ఈయన్ని తీసుకుని వెళ్ళు. ఆయన క్రమంగా ఒక్కొక్క తీర్థానికి నిన్ను తీసుకుని వెళ్తూ ఉంటాడు. తేన సార్థం అనువ్రజ, నువ్వు కూడా ఆయన వెంట బయలుదేరి వెళ్ళు, అన్ని తీర్థాలని కూడా చుట్టిరా. తద్వారా నేను ఈ తీర్థయాత్రల మహాత్మ్యాన్ని నీకు వినిపించాను, నేను ఈ తీర్థయాత్రలన్నింటినీ కూడా చేసినటువంటి వాడినే, ఇక ఈ తీర్థయాత్రలన్నింటిలో కూడా నేను నీతో పాటుగానే ఉంటూ ఉంటాను, నీ వెంట ఉంటా. అక్కడక్కడ ఆయా తీర్థముల దగ్గర ఉండేటటువంటి మహానుభావులైన మహర్షులు వాల్మీకాదులు ఉంటారు. చివరిలో ఆ వాల్మీకుల వారు కొన్ని సదుపదేశాలు చేస్తారు ధర్మరాజుకి. వాళ్ళంతా కూడా ఉంటూ ఉంటారు ఆయా సందర్భాల్లోని కొన్ని విశేషాలు చెప్పడానికి. వారితో పాటుగా లోమశ మహర్షి ముందుగా ఉంటాడు, ఇక నేను నీతో పాటుగా ఉంటాను. చూడండి ధర్మరాజాదిలోకి పట్టినటువంటి అదృష్టం ఎలా ఉన్నదో. వనవాసం అనేటటువంటిది కష్టం కలిగించే విషయమే, చాలా బాధపడుతూ ఉన్నారు. ఎత్కించుదు లోకంలో అప్రతిష్ట కూడా వచ్చింది, పాండవులు మందబుద్ధులై ఇట్లాంటి పని చేశారు అని చెప్పి నలుగురు కొంతమంది వెళ్ళినంటే పడినటువంటి వాళ్ళు మాట్లాడుకున్నారు. వీళ్ళు రాజభోగాలన్నీ వదిలిపెట్టి వచ్చి అరణ్యాల్లో కూర్చున్నారు, కానీ ఈ ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు ధర్మాన్ని విడిచిపెట్టకపోవడం వలన వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి మహానుభావులు వచ్చి వాళ్ళకి సహాయం చేయడం మొదలెట్టారు. అది ధర్మం యొక్క గొప్పతనం. అక్కడ సర్వభోగాలు అనుభవిస్తూ అందరినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి నిత్యం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దుర్యోధనుడికి ఎవరూ సహాయం చేయకపోగా మంచి చెప్దామనుకుని వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చివరికి శపించి వెనక్కి వస్తూ ఉన్నారు. అది ధృతరాష్ట్రుడికి అలాగే దుర్యోధనుడికి వీళ్ళిద్దరికీ పట్టినటువంటి దుర్గతి. ధర్మరాజాదుల్ని వీళ్ళని ఊళ్ళోంచి పంపించేశాము, ఇక వీళ్ళకి ఏమాత్రము కూడా అభ్యున్నతి లేదు అని చెప్పి వీళ్ళని దూరంగా పంపించేశామని ఆనందపడుతూ ఉంటే, వీళ్ళు వచ్చి ఇక్కడ కష్టాలు పడుతూ ఉన్నా కొన్ని ధర్మాచరణ చేయడంలో ఆ కష్టం వాళ్ళకి తెలియకుండా ఉండేట్టుగా మహానుభావులందరూ వచ్చి అనుగ్రహించి వెళ్తూ, మీరు వెళ్ళండి అయ్యా, మీ వెనకాల మేము ఉంటాం కదా అని చెప్పి వరాలు ఇస్తూ ఉన్నారు. ఇదియే ధర్మాన్ని ఆచరించినందువల్ల కలిగేటటువంటి సుఖం. ఈ సుఖం ఇక్కడ మాత్రమే కాక వీళ్ళకి ఉపయోగపడటంలో భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది.
వీళ్ళు అరణ్యవాసంలో ఉంటూ వీళ్ళకి కావలసిన శక్తులన్నీ సంపాదించుకోవడానికి ఈ అవకాశం ఏర్పడింది అని భావించాలి. వీళ్ళు శక్తులన్నీ సంపాదించుకుంటూ ఉన్నారు, ఆ శక్తులన్నీ సంపాదించుకోవడానికి మహానుభావులైనటువంటి వాళ్ళందరూ సహకారం చేస్తూ ఉన్నారు. అంతా అయిన తర్వాత వీళ్ళు రేపు యుద్ధం వస్తే ఆ యుద్ధంలో ఈ శక్తులన్నింటినీ కూడా బయటికి తీసేవతల వాళ్ళని ఓడగొడుతూ ఉన్నారు. అంటే చివరికి ఏం గెలిచింది అంటే ధర్మమే గెలిచింది. ప్రస్తుతానికి ఏమనిపిస్తోంది, అధర్మం రాజ్యమేలుతోంది అని అనిపిస్తోంది. అది ఇక్కడ ఉన్నటువంటి వైచిత్రి. కాబట్టి ఈ ధృతరాష్ట్రాదులు వాళ్ళు వీళ్ళని పంపించేశాం, వీళ్ళతో మనకి ఇంకా భయం లేదు అని అనుకున్నా ఎప్పటికోకప్పటికి మళ్ళీ వీళ్ళు ధర్మశక్తి చేత ధర్మాన్ని సుస్థాపన చేయడం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది ధర్మరాజాదులు చేయబోయేటటువంటి పని. దానికి అనుకూలంగా విధి వాళ్ళకి ఈ విధంగా సహకరిస్తూ ఉన్నది. ఇలా చెప్పి నేను ఉంటాను అని చెప్పి పైగా ఆయన ఇంకొక అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు. నాయన ధర్మరాజా, యయాతి అనేటటువంటి మహానుభావుడు ఉన్నాడయ్యా, తెలుసు కదా, ధర్మాత్ముడైన ఆయనలాగా, అలాగే పురూరవుడు అని చెప్పి ధర్మాచరణ చేసినటువంటి వాడు ఆయనలాగా నువ్వు కూడా ప్రకాశిస్తావయ్యా. అలాగే భగీరథుడు ఎంత గొప్పవాడు, శ్రీరామచంద్రమూర్తి ఎంతటి మహాత్ముడు, అలా నీవు కూడా వాళ్ళందరికంటే కూడా గొప్ప కీర్తిని పొందుతావు, అలాగే నువ్వు గొప్పగా ప్రకాశిస్తావు, సూర్యుడి వలె అంతటి గొప్ప ఖ్యాతిని తెచ్చుకుంటావు అని చెప్పి, యథా మనుర్యథేక్ష్వాకుః యథా పూరుర్మహాయశాః యథా వైన్యో మహారాజ తథా త్వమపి విశ్రుతః యథా చ వృత్రః సర్వాన్ సపత్నాన్ నిర్దహన్ పురా త్రైలోక్యం పాలయామాస దేవరాడ్ విగతజ్వరః తథా శత్రుక్షయం కృత్వా త్వం ప్రజా పాలయిష్యసి స్వధర్మ విజితామురువీం ప్రాప్య రాజీవలోచన ఖ్యాతిం యాస్యసి ధర్మేణ కార్తవీర్యార్జునో యథ. మహాకీర్తిమంతుడైనటువంటి మనవు, ఇక్ష్వాకుడు, అలాగే పూరుడు, వైన్యుడు, ఇలా ఎవరెవరైతే మహారాజులు వాళ్ళంతా కూడా ధర్మాన్ని ఆచరించి మహారాజుల్లాగా చక్రవర్తులై ఎంతో గొప్పదైనటువంటి ఖ్యాతిని తెచ్చుకుని ఉన్నారో నీవు కూడా అలాగే ప్రసిద్ధుడు అవుతావు ధర్మరాజా, ఏమాత్రం చింతించవద్దు. అలాగే వృత్రాసురుణ్ణి సంహరించి శత్రువులందరినీ కూడా జయించి ఇంద్రుడు ఎలా అయితే లోకాధిపత్యాన్ని దైవాధిపత్యాన్ని పొంది ఉన్నాడో, ఆయన ఎలా అయితే సుఖించాడో, అదేవిధంగా నువ్వు కూడా శత్రువులందరినీ నాశనం చేసి తథా శత్రుక్షయం కృత్వా త్వం ప్రజా పాలయిష్యసి, నువ్వు కూడా ప్రజలందరినీ అంత గొప్పగా పాలిస్తావు, అందరినీ కూడా క్షేమంగా చూసుకుంటావు. తాత్పర్యమేమిటి, దుర్యోధనాదులందరూ కూడా నీ చేతిలో నశించిపోతారు, నీకున్న ప్రకృతి శత్రువులు వాళ్లే, కాబట్టి వాళ్ళంతా నాశనమవుతారు, నీవు మళ్ళీ రాజ్యాన్ని పొందుతావు, ప్రజలందరినీ కూడా పాలిస్తావు. పైగా అంతటి మహానుభావులు ఎవరెవరైతే ఉన్నారో, మనుభూ, ఇక్ష్వాకుడు ఇత్యాదులు, వాళ్లతో గొప్పదైనటువంటి కీర్తిని నువ్వు పొందుతావు, వాళ్లతో సమానమైనటువంటి కీర్తిని నువ్వు పొంది ఆనందిస్తావు అని చెప్తూ, ఆ పైన స్వధర్మాన్ని ఆచరించడం వల్ల భూమిని మొత్తాన్ని కూడా జయించినటువంటి కార్తవీర్యార్జునుడు ఎంత గొప్పవాడో, అలాగే నువ్వు కూడా ధర్మంగా ఖ్యాతిని పొందుతావయ్యా. ఎక్కడా నీవు అధర్మాన్ని అనుసరించవలసిన పని లేదు, ఆచరించవలసినటువంటి పని కూడా లేదు, ధర్మంతోనే నువ్వు గెలుస్తావు అని ఆశీర్వదించారు నారద మహర్షి. ఇంకా ఆయన చెప్తే ఆ మాట పొల్లుపోతుందా, ఆ మాట గడవకుండా ఉంటుందా, అద్భుతమైనటువంటి వరాన్ని ఆయన అందించారు. ఆ పైన వృత్తాంతాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నటువంటి జనమేజీ మహారాజుకు వైశంపాయనుల వారు చెప్తూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ, ఏమాశ్వాస్య రాజానం నారదో భగవాన్ ఋషి అనుజ్ఞాప్య మహారాజు తత్రైవాంతరధీయత యుధిష్ఠిరోపి ధర్మాత్మా తమేవార్థం విచింతయన్ తీర్థయాత్రాశ్రితం పుణ్యం ఋషీణాం ప్రత్యవేదయతే. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత తీర్థయాత్రాపర్వణి పులస్య తీర్థయాత్రాయాం నారదవాక్యే పంచాశీతితమోధ్యాయః.
వైశంపాయన మహర్షి అంటూ ఉన్నారు. జనమేజయ, విన్నావు కదయ్యా సుదీర్ఘంగా. ఇలా ఈ తీర్థయాత్ర వైశిష్ట్యాన్ని మొత్తాన్ని కూడా చెప్పిన తర్వాత నారదుడు ధర్మరాజుని ఊరడించి తత్రైవ అంతరధీయత, అక్కడే ఆయన అంతర్ధానమైపోయాడు. ఆ పైన యుధిష్ఠిరుడు ధర్మరాజు ఈ విషయాలన్నీ కూడా ఆలోచించి తన దగ్గర ఎవరెవరైతే మహర్షులందరూ ఉన్నారో వారందరితోటి ఈ తీర్థయాత్ర ఫలాన్ని, వైశిష్ట్యాన్ని, తీర్థయాత్రలో ఉండేటటువంటి గొప్పతనాన్ని అన్నింటినీ కూడా వాళ్ళతో చెప్పాడయ్యా. ఈ విధంగా తీర్థయాత్ర మహాత్మ్యాన్ని పులస్త్యుల వారు భీష్ముల వారికి చెప్పినటువంటి దాన్ని నారదుల వారి దగ్గర నుంచి చక్కగా ధర్మరాజు తెలుసుకున్నాడు అని చెప్పి జనమేజయ మహర్షికి వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు తెలియజేశారు. ఇక్కడతో 85వ అధ్యాయం పూర్తయింది. 86వ అధ్యాయంలో ఇక తీర్థయాత్రలకి వెళ్ళాలి అని చెప్పి ఏ ఏ పుణ్య వనములు ఇప్పుడు ఉన్నాయో వాటి గురించి తెలియజేయండి అంటూ ధౌమ్యుల వారిని ధర్మరాజు అడగబోతూ ఉన్నాడు. రేపటి కథాశ్రవణంలో ఆ విశేషాలను తెలుసుకుందాం. శ్లోకములను ఆచార్యుల వారితో కలిసి చక్కగా పారాయణ చేసి శ్రద్ధగా ఇంతకాలం ఈ తీర్థయాత్ర వైశిష్ట్యాన్ని విన్నాం కాబట్టి ఆ శ్రవణ చేత మనందరికీ కూడా సర్వపాప వినిర్ముక్తి కలగాలి, సర్వపుణ్య ఫలప్రాప్తి కలగాలి అని స్వామివారిని ప్రార్థిద్దాం, శ్రీవారి ఆశీస్సులని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మనం ఎప్పుడైనా సరే ఒక తీర్థయాత్రానికి ఉపక్రమిస్తే బయలుదేరాలి అని అనుకుంటే ఆ తీర్థయాత్ర వలన కలిగేటటువంటి ఫలం ఏమిటి, చుట్టుపక్కల ఏ ఏ క్షేత్రాలున్నాయి, ఏ ఏ తీర్థములగందు మనం ఏ విధంగా స్నానమాచరించి ఏ ఏ కర్మలను చేయాలి అని యథావిధిగా మనం తెలుసుకొని ఆ తదుపరియే తీర్థయాత్రకు మనం ఉపక్రమించాలంటే బయలుదేరాలి. అలాంటిది ఈరోజు చక్కగా ఆచార్యుల వారి ద్వారా కొన్ని రోజుల నుంచి చక్కగా అనేక తీర్థయాత్రల ఫలితాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఏ ఏ తీర్థముల యందు ఏ ఏ కర్మను మనం ఆచరించాలి, ఏ విధంగా స్నానాన్ని ఆచరించాలి, తద్వారా వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అనేటటువంటి విషయాలను అనేకములుగా మనం తెలుసుకున్నాం. అంతటి విశిష్టమైనటువంటి తీర్థయాత్రల యొక్క మహాత్మ్యాన్ని మనం చక్కగా ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 85వ అధ్యాయంలో 113వ శ్లోకం నుండి అధ్యాయాంతాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. భీష్మశ్చ కురుశార్దూల శాస్త్రతత్వార్థ దర్శివాన్ పులస్త్యవచనాచైవ పృథివీం పరిచక్రమే మహాభాగ ప్రతిష్టానే ప్రతిష్ఠిత తీర్థయాత్ర మహాపుణ్య సర్వపాప ప్రమోచనీ అనేన అనేన విధినాయస్తు విధినాయస్తు పృథివీం సంచరిష్యతి సంచరిష్యతి అశ్వమేధ అశ్వమేధ శతస్యాగ్రియం శతస్యాగ్రం ఫలం ప్రేత్య ఫలం ప్రేత్య సభోక్ష్యతి సభోక్ష్యతి తతశ్చ తతశ్చ అష్టగుణం పార్థ అష్టగుణం పార్థ ప్రాప్స్యసే ప్రాప్స్యసే ధర్మముత్తమం ధర్మముత్తమం భీష్మః భీష్మః గురుణాం ప్రవరః గురుణాం ప్రవరః యథా పూర్వం అవాప్తవాన్ అవాప్తవాన్ నేతా చ నేతా చ త్వం ఋషీన్ యస్మాత్ త్వం ఋషీన్ యస్మాత్ తేన తేష్ట తేన తేష్ట గుణం ఫలం రక్షః రక్షః గణవికీర్ణాని గణవికీర్ణాని తీర్థాన్యేత తీర్థాన్యతాని భారత భారత నగతాని
నగతాని మనుష్యేంద్రై త్వామృతే గురునందన ఇదం దేవర్షిచరితం సర్వతీర్థ అభిసంవృతం యఃపఠేత్ కల్యముత్థాయ సర్వపాపైః ప్రముచ్యతే ఋషిముఖ్యాః సదాయత్ర వాల్మీకిః అథ కశ్యపః ఆత్రేయః కుండజఠరః విశ్వామిత్రోథ గౌతమః అసితః దేవలశ్చైవ మార్కండేయః అథ గాలవః భరద్వాజః వసిష్ఠశ్చ మునిః ఉద్దాలకస్తథా శౌనకః సహపుత్రేణ వ్యాసశ్చ తపతాంబరః దుర్వాసాశ్చ మునిశ్రేష్ఠః జాబాలిశ్చ మహాతపాః ఏతే ఋషివరాః సర్వే మత్ప్రతీక్షాః తపోధనాః ఏభిస్సహ మహారాజా తీర్థాన్యేతాని అనువ్రజ ఏషతే లోమశో నామ మహర్షిః అమితద్యుతిః సమేష్యతి మహారాజా తేన సార్ధం అనువ్రజ మయాపి సహ ధర్మజ్ఞ తీర్థాన్యేతాని అనుక్రమాత్ ప్రాప్స్యసే మహతీం కీర్తిం యథా రాజా మహాభిషః యయాతిహి ధర్మాత్మా యథా రాజా తథాత్వం రాజశార్దూలా స్వేన ధర్మేణ శోభసే యథా భగీరథో రాజా యథా రామశ్చ విశ్రుతః తథాత్వం సర్వరాజభ్యః రాజసే రశ్మివానివా యథా మన్యుః యథేక్ష్వాకుః యథా పూరుః మహాయశాః యథా వైన్యః మహారాజా తథాత్వం అపివిశ్రుతః యథా చ రుద్రః సర్వాన్ సపత్నాన్ నిర్దహన్పురా త్రైలోక్యం పాలయామాస దేవరాట్ విగతజ్వరః తథా శత్రుక్షయం కృత్వా త్వం ప్రజాః పాలయిష్యసి స్వధర్మా విజితాముర్వీ
విజితామూర్వి ప్రాప్య ప్రాప్య రాజీవలోచన రాజీవలోచన ఖ్యాతిం ఖ్యాతిం యాస్యసి ధర్మేణ యాస్యసి ధర్మేణ కార్తవీర్యార్జునో యథా కార్తవీర్యార్జునో యథా వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ ఏవం ఏవం ఆశ్వాస్య రాజానం ఆశ్వాస్య రాజానం నారదః నారదః భగవాన్ ఋషిః భగవాన్ ఋషిః అనుజ్ఞాప్య అనుజ్ఞాప్య మహారాజా మహారాజా తత్రైవ తత్వైవ అంతరధీయత అంతరధీయత యుధిష్ఠిరః యుధిష్ఠిరః అపి ధర్మాత్మా అపి ధర్మాత్మా తమేవార్థం తమేవార్థం విచింతయన్ విచింతయన్ తీర్థయాత్ర తీర్థయాత్ర ఆశ్రితం పుణ్యం ఆశ్రితం పుణ్యం ఋషీణాం ఋషీణాం ప్రత్యవేదయత్ ప్రత్యవేదయత్ ఇది శ్రీమన్మహాభారత శ్రీమన్ మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత తీర్థయాత్రా పర్వణి తీర్థయాత్రా పర్వణి పులస్య తీర్థయాత్రాజాం పులస్య తీర్థయాత్రయా నారద వాక్యే నారద వాక్యే పంచాశీతితమోధ్యాయః పంచాశీతితమోధ్యాయః ఓం నమో వెంకటేశాయ గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీ అన్నమాచార్య ప్రాయుడి కళాకారులతో కలిసి చేసుకుందాం. శ్రీనివాస అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరోహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధర గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కి ధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రద్ధ పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంతాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలత గోవింద పాప వినాశక గోవింద
పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీ వత్సాంకిత గోవింద కరణీయ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద సంఘ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మద్దల గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద పట్టికాసులవాడ గోవింద వసుదేవ తనయ్య గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివ కేశవ మూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద అజంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మధ్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద 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 గోవింద
గోవిందన గోవింద 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 గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండల వారా వెంకట రమణ గోవింద ఓం నమో వెంకటేశాయ. చక్కగా గోవిందనామ సంకీర్తనం చేసుకున్నాం. ఇక మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుని శ్రీవారి ఆశీస్సులని స్వీకరిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాన్నేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ ధగేర్ ధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh.